Hi friends, this is Suresh. Welcome to VFX. అలాగే ఈ వీడియోలో నేను చెప్పే ఫ్యాక్ట్స్ మీకు ముందే తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మనలో ఆల్మోస్ట్ అందరికీ ఆపిల్ అంటే ఇష్టమే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆపిల్ అంటే ఫోన్ కాదు, మనం తినే ఫ్రూట్. వీటి రేటు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆపిల్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అయితే మనం మాత్రం మ్యాక్సిమం ఇందులో 4 or 5 రకాల ఆపిల్స్ మాత్రమే తినుంటాం. రోజుకో ఆపిల్ తింటే డాక్టర్తో పని ఉండదన్న మాట మీలో చాలామంది ఇప్పటికే వినుంటారు. నిజానికి ఈ నానుడి నిజమా అబద్ధమా అంటే అబద్ధమే అని చెప్పుకోవాలి. ఆపిల్ తింటే మన శరీరానికి మంచి జరుగుతుంది తప్ప ఒక ఆపిల్తోనే మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ లభించవు. సో పైన చెప్పిన నానుడు ఫేక్ అని తేలిపోయింది. ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకి ఇంత ఇష్టమైన ఆపిల్కి సంబంధించి ఎంతో చరిత్ర ఉంది. అందులో మీకు తెలియని కొన్ని ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నంబర్ 1, అసలు ఆపిల్ ఎలా వచ్చింది? ఇప్పుడంటే అన్ని షాపింగ్ మాల్స్, ఫ్రూట్ స్టాల్స్లో మనకు యాపిల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ టైం యాపిల్ కనబడింది టిబెట్లోని ఎత్తైన పర్వతాలపై. అప్పట్లో ఆ ఫ్రూట్ని చూసిన వారికి దీన్ని తినాలో వద్దో అర్థం కాలేదు. ఇందులో పాయిజన్ ఉంటుందేమో అని వారికి డౌట్ ఉండేది. తింటే తర్వాత ప్రాణాలు పోతాయేమో అని భయపడేవారు. అయితే తర్వాత కాలంలో వారిలో కొంచెం ధైర్యం వచ్చింది. దీంతో ఆపిల్ని మొత్తం కాకుండా కొంచెం కొంచెంగా తినేవారు. ఎలాంటి ప్రాబ్లం లేకపోవడంతో ఆపిల్ని తినడం కంటిన్యూ చేశారు. ఇలా వారికి యాపిల్ రుచి తెలిసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాపిల్ మనం తినే ఆహారంలో ముఖ్యమైన పండ్లలో కీలకమైన ఫ్రూట్గా మారిపోయింది. నంబర్ 2, ఆపిల్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 8,000 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఈ చెట్లు రకరకాల వాతావరణంలో పెరగగలవు. మనం రోజుకో రకం యాపిల్ చెప్పు తిన్నా అన్ని రకాలు తినడానికి 21 ఇయర్స్ పైనే పడుతుంది. ఇంకో విషయం ఏంటంటే పండ్లలో ఎక్కువ రకాలున్నవి కూడా యాపిల్సే. మనకి ఇక్కడ ఎక్కువగా అందుబాటులో ఉండేవి సిమ్లా అండ్ అమెరికా యాపిల్స్ మాత్రమే. మనకి వాటి టేస్ట్ మాత్రమే తెలుసు. అయితే యాపిల్స్లో ప్రతి రకం ఆపిల్కి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. ఇందుకు రీజన్ అవి పెరిగే వాతావరణంతో పాటు అక్కడ ఉండే మట్టి, నీరు, గాలే కారణం. నంబర్ 3, ఆపిల్స్లో ఎక్కువ ప్రైజ్ ఉండే రకం ఆపిల్ ఏది? 8,000 రకాల ఆపిల్స్లో మోస్ట్ రేర్ఫుల్ ఆపిల్గా గుర్తింపు పొందింది బ్లాక్ డైమండ్ యాపిల్. ఇందుకు రీజన్ దానికి ఉండే కలరే. ఈ రకం మిగిలిన వాటిలా కాకుండా డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఎత్తైన పర్వతాలపై సన్ నుంచి వచ్చే యువీ రేస్ కిరణాలు ఈ యాపిల్ తీసుకుంటుంది. అందువల్ల దాని పైభాగం పర్పుల్ అండ్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అయితే యువీ రేస్ వల్ల కలర్ మారినప్పటికీ ఆపిల్ టేస్ట్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. చైనా లాంటి దేశాల్లో వీటి ధర 1,300 వరకు ఉంటుంది. వరల్డ్ వైడ్గా ఎక్కువ ప్రైజ్ ఉండే యాపిల్ సెకాయ్ ఇచి రకం యాపిల్. దీని కాస్ట్ 1,1500 పైనే. జపాన్ భాషలో సెకాయ్ ఇచి అంటే నంబర్ 1 అని అర్థం. ఈ రకం యాపిల్ చెట్లు కాయడానికి కనీసం 5 ఇయర్స్ పడుతుంది. నంబర్ 4, యాపిల్ తింటే మనకు జరిగే మంచి ఏంటి? రోజు ఒక యాపిల్ తింటే మన బాడీకి చాలా మంచి జరుగుతుంది. యాపిల్లో బోరాన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ చాలా మెరుగుపడుతుంది. బోరాన్ బ్రెయిన్లోని ఎలక్ట్రికల్ యాక్టివిటీని లెవెల్ చేసి మన బ్రెయిన్ అండ్ బాడీని యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. అలాగే యాపిల్లో ఉండే పెక్టిన్ కూడా మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నంబర్ 5, ప్రపంచంలో అతిపెద్ద యాపిల్ బరువు ఎంత? ఒక యాపిల్ కాయడానికి తన చుట్టూ ఉన్న 50 ఆకుల నుంచి ఎనర్జీని తీసుకుంటుంది. యాపిల్ పండ్ల పంపకాన్ని పోమాలజీ అంటారు. యాపిల్ నీటిలో వేస్తే తేలుతుంది. ఇలా ఎందుకు తేలుతుందో చాలామందికి తెలియదు. నిజానికి యాపిల్లో 25% గాలే ఉంటుంది. అందుకే యాపిల్ నీటిలో వేస్తే మునగదు, అదే కోసి వేస్తే మునుగుతుంది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద యాపిల్ బరువు 1 kg 800 grams. ఇది 2005లో జపాన్లో ఉన్న హిరోసాకి నగరంలోని చిసాటో ఇవాసాకి పొలంలో కాసింది. చైనాలో యాపిల్స్ని పింగ్ అంటారు. పింగ్ అంటే శాంతి అని అర్థం. అందుకే అక్కడ వారికి యాపిల్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారట. మీరు ఎప్పుడైనా చైనా వెళ్తే అక్కడ వారికి మీరు కూడా యాపిల్స్ ఇవ్వండి. వాళ్ళు వెంటనే మీకు ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక లాస్ట్గా యాపిల్ గురించి ఇంకోటి చెప్తాను. మాలుస్ డొమెస్టికా ఫోబియా అనే ఒక డిసీజ్ ఒకటి ఉంది. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి యాపిల్ చూస్తే భయమేస్తుందట. అయితే ఇది చాలా రేర్ డిసీజ్, చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ వీడియోలో మీకు తెలియని మరికొన్ని న్యూ ఫ్యాక్ట్స్తో కలుద్దాం. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు మా వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడంతో పాటు నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దీంతో పాటు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.